డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెండోసారి విధించిన జుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆయన మరోమారు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు వర్చువల్గా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదని జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తొలి రిమాండ్ ముగిశాక చంద్రబాబు కోర్టు ఎదుట వర్చువల్గానే హాజరయ్యారు. అప్పట్లో కోర్టు సిఐడి కస్టడీకి అనుమతించడంతో అధికారులు జైల్లోనే చంద్రబాబును రెండు రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత కూడా వర్చువల్ విధానంలోని టీడీపీ అధినేత న్యాయమూర్తి ముందు హాజరుకాగా జడ్జి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ను అక్టోబర్ 5 వరకు పొడిగించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే.